ప్రాజెక్టు పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకే అన్ని పనులు ఒకేసారి చేపట్టామన్నారు మంత్రి నిమ్మల. అయితే దీని టీడీపీ సర్కార్ చేసిన పెద్ద తప్పు అంటున్నారు మాజీ మంత్రి అంబటి. ఆ రోజు ఏదైతే చాలా క్లియర్గా పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా సమాంతరంగా, అంటే ఏదైతే డయాఫ్రమ్ వాల్ కానీ, ఎగువ కాపర్ డ్యామ్ కానీ, దిగువ కాపర్ డ్యామ్ కానీ, స్పిల్వే కానీ అన్నీ కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో, ఇప్పుడు మీకే ఇప్పుడు ఏదైతే కాపర్ డ్యామ్ ఉంది, ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు దాని టైం బాండ్ అనేది 3 ఇయర్స్ 4 ఇయర్సే ఆ కాపర్ డ్యాము ఉంటుంది అని చెప్పి. నిజంగా ఎగువ కాపర్ డ్యామ్ చేసుకుని తర్వాత దిగువ కాపర్ డ్యామ్ చేసుకుని మళ్ళీ స్పిల్వే కట్టుకుని మళ్ళీ డయాఫ్రమ్ వాలు ఇట్లా అంటే దాని టైం కూడా మీరు చెప్పినట్లుగా అయితే టైం కూడా డ్యూరేషన్ కూడా పూర్తి అయిపోతుంది. మేము ఏం చెప్పాం చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాములు నిర్మాణం తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాళ్ళు చెప్పారు.